యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, చరిత్రలో ఒక పేజీని సంపాదించుకున్న సూపర్ స్టార్, డేరింగ్ అండ్ డాషింగ్ నటశేఖర కృష్ణ గారు ఈరోజు మన మధ్య లేరు. ఈ వార్త మన తెలుగు ప్రజలందరికీ ఎంతో బాధాకర విషయం. మరి ఈ సందర్భంగా వారి చలనచిత్ర జీవిత విశేషాలను, అదేవిధంగా నెల్లూరుతో వారికి ఉన్న అనుబంధాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ గారు 1943 మే 31 తెనాలి తాలూకా బురిపాలెం గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన ఏలూరులో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆయనతో పాటు అప్పుడు క్లాస్మేట్స్గా హీరో మురళీమోహన్ గారు, నిర్మాత దర్శకుడు క్రాంతికుమార్ గారు నెల్లూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చదవడం జరిగింది. మరి ఆయన చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. అందులో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆయన. ఆయన అప్పట్లో పాతాళ భైరవి చిత్రాన్ని 14 సార్లు చూసి ఆయన ఎన్టీఆర్ అభిమానిగా మంచి గుర్తింపు కూడా పొందడం జరిగింది. మరి మన తేనె మనసులు చిత్రం కోసము ఆదిత్య సుబ్బారావు గారు కొత్త నటినట్లు కావాలన్న ప్రకటనను చూసి ఆయన ఫోటోలు పంపించడం, ఆ ఫోటో సెలక్షన్స్లో ఆయన సెలెక్ట్ అయ్యి ఆడిషన్స్లో కూడా సెలెక్ట్ అయ్యి తేనె మనసులు చిత్రంలో ఒక హీరోగా ఆయన సెలెక్ట్ అయ్యాడు. రెండో హీరోగా రామ్మోహన్ గారు, వారికి హీరోయిన్లుగా సంధ్యారాణి, సుకన్య గారు నటించిన విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణ గారు తొలి చిత్రం తేనె మనసులు హీరోగా నటించిన ఆ చిత్రం కలర్లో తీయడం, అంటే తెలుగు సినీ పరిశ్రమలో తొలి సాంఘిక తెలుగు చిత్రం కలర్గా రూపొందించింది కృష్ణ హీరోగా నటించిన తేనె మనసులు. మరి అదేవిధంగా టెక్నికల్గా ఆయన ఎంతో విజయాన్ని సాధించారు తెలుగు సినిమాలో. ఎలాగంటే ఆయన 100వ సినిమా అల్లూరు సీతారామరాజు స్కోప్, నిజంగా అప్పట్లో 2-3 సినిమాలేమో మన సౌత్ సైడ్ స్కోప్లో తీయడం జరిగింది. 3వ సినిమాగా ఈ మన అల్లూరు సీతారామరాజుని స్కోప్ చేశారు మన కృష్ణ గారు. ముఖ్యంగా చెప్పాలంటే అప్పట్లో సాహసం అని చెప్పచ్చు, ఎందుకంటే అప్పటి వరకు 35 MMలో ఉన్న తెలుగు పరిశ్రమకు ఈ స్కోప్ను పరిచయం చేసిన ఘనత మన సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. ఆయన అభిమాన నటుడు నందమూరి తారక రామారావుతోనే ఆయన పోటీ పడడం విశేషం. ఎందుకంటే అల్లూరు సీతారామరావు చిత్రాన్ని ఎన్టీ రామారావు గారు దాన్ని టేకప్ చేసి స్క్రిప్ట్ వరకు చేసి కూడా దాన్ని పక్కన పెట్టేసిన సందర్భంలో అదే స్క్రిప్ట్ని మళ్ళీ టేకప్ చేసి అల్లూరు సీతారామరాజుని తీసి ఘనమైన విజయాన్ని అందుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. అదొక పెద్ద రికార్డు. అదేవిధంగా ఎన్టీఆర్తో దానవీర స్వర కన్న ఆయన రామకృష్ణ స్టూడియోస్ మీద ఆయన ప్లాన్ చేసి సినిమా తీస్తున్నప్పుడు దానికి పోటీగా కురుక్షేత్రం చిత్రాన్ని మన కృష్ణ గారు దానవీర సూరకర్ణ చిత్రం బడ్జెట్ కంటే కూడా హై బడ్జెట్ పెట్టి రాజస్థాన్లో క్లైమాక్స్ కురుక్షేత్ర యుద్ధాన్ని ప్లాన్ చేసి ఆ రైళ్లలో గుర్రాలని, ఈ విధంగా ఏనుగుల్ని, సైనికులని, ఈ విధంగా దాదాపు రైళ్లు బుక్ చేసి అక్కడికి తీసుకెళ్ళి కమలాకర కామేశ్వర గారి దర్శకత్వంలో ఆ చిత్రాన్ని నిర్మించారు. కాకపోతే దానవీర సూరకర్ణతో పోలిస్తే దాని ఫలితం కాస్త నిరాశం కలిగించింది. అయినా కూడా ఎన్టీఆర్తో ఆయన పోటీ పడి చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. కృష్ణ గారు నిజంగా దాదాపు తెలుగులో ఏ హీరో కూడా నటించలేదు, దాదాపు 350 చిత్రాల వరకు కృష్ణ గారు నటించారు. ఆయన తర్వాతనే ఏఎన్ఆర్ కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, సోమరాబు కావచ్చు, ఇలా వీళ్ళందరూ ఆయన తర్వాత నటించారు. కానీ కృష్ణ గారు తెలుగులో ఏ హీరో నటించిన సినిమాల్లో ఆయన నటించి అదొక రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఆయన 3వ సినిమా జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116, ఇది డూండీ గారు ఆయనకి 3వ సినిమాగా చేయడం జరిగింది. ఎందుకంటే మొదటిది తేనె మనసులు, రెండోది కన్నె మనసులు. తేనె మనసులు మాత్రం సూపర్ హిట్ అయింది, కన్నె మనసులు ఫ్లాప్ అయిపోయింది. 3వ సినిమా ఏం చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు డూండీ గారు ఆయన పిలిచి 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి, నువ్వు జేమ్స్ బాండ్ చిత్రం గూఢచారి 116లో నిన్ను హీరోగా బుక్ చేశాను, దాన్ని యాక్ట్ చేయమన్నారు. అప్పుడు ఆయన భయపడ్డారు, నేను ఆ బాండ్ సినిమా చేయగలనా అన్న ఒక్క సందేహంతో, అంటే డూండి గారు అవన్నీ మేము చూసుకుంటాం నువ్వు యాక్ట్ చేయని చెప్పి ఆయన చెప్పడం, ఆ సినిమాలో యాక్ట్ చేయడం, ఆ సినిమాతోనే ఆయనకి స్టారిజం వచ్చింది. మరి అది కూడా ఒక రికార్డుగా చెప్పొచ్చు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే పద్మల బ్యానర్ మీదే మన ఇంగ్లీష్ హాలీవుడ్ స్థాయిలో మోసగాళ్ళకు మోసగాడు అనే చిత్రాన్ని ఆయన నిర్మించడం జరిగింది.
ఆయన ఎన్టీఆర్ గారికి ఎంత అభిమానో ఈ చిన్న విషయంలో చెప్తా వినండి. ముఖ్యంగా మోసగాళ్ళ మోసగాళ్ళ సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ గారికి ఆ సినిమా చూపించడం జరిగింది. దానికి ఎన్టీఆర్ గారు చూసి ఈ సినిమా చాలా బాగా తీశారు, కాకపోతే మొదటి రన్లో మహిళల సినిమాని చూడరండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ రన్లో చాలా డబ్బులు వస్తాయి మీకు అని చెప్పాడు. ఎన్టీఆర్ గారు చెప్పినట్టే మోసగాళ్ళు మోసగాడు సినిమా ఫస్ట్ రిలీజ్లో కాస్త కలెక్షన్స్ తక్కువ ఉన్నా కూడా సెకండ్ రన్లో అందరూ చూసి ఆ సినిమాని సూపర్ హిట్ చేయడం జరిగింది. మరి అలాంటి ఇండియన్ స్క్రీన్ మీద జేమ్స్ బాండ్ అనే బ్రాండ్ని, అదేవిధంగా కౌబాయ్ తరహా చిత్రం మన మోసగాళ్ళు మోసగాళ్ళ చిత్రాన్ని నిర్మించి అదొక రికార్డ్ సాధించారు. పండంటి కాపురం చిత్రం ముఖ్యంగా ఫస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ప్రొడక్షన్లో చేస్తే కృష్ణ గారితో కలిసి మీరు కూడా దీన్ని పెట్టుబడి పెట్టండి, ఈ పన్నెండు కాపురం సినిమాని మనం చేద్దామని అన్నప్పుడు ఆయన ఎన్టీఆర్ గారు సలహా అడిగారు. ఏమండి ఈ విధంగా పన్నెండు కాపురం సినిమా స్టోరీ ఇది, దాన్ని తీయాలనుకుంటున్నాను, మీరు కానీ ధైర్యం ఇస్తే నేను సినిమా తీస్తానంటే ఎన్టీఆర్ గారు ఆ కథ విని చాలా బాగుందండి, మేము కూడా గతంలో ఉమ్మడి కుటుంబం సినిమా తీసాము, ఇటువంటి ఫ్లేవర్ అంటే ఉమ్మడి కుటుంబాల గురించి తీసే సినిమాలు ఎప్పుడైనా సక్సెస్ అవుతాయి, కాబట్టి మీ పన్నెండు కాపురం కూడా ఉమ్మడి కుటుంబం లాగా ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం కాబట్టి దాన్ని తీయండి మీరు సక్సెస్ అవుతున్నారు. ఆ ధైర్యంతో ఆయన పన్నెండు కాపురం సినిమా తీయడం, ఆ సినిమాని సక్సెస్ చేయడం, మరి అందులో ఎందరో మహానుభావులు ఎస్విఆర్, గుమ్మడి, కృష్ణ, విజయనిమల, జమున ఇలాంటి తారాగణంతో పెద్ద చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా జయసూదకి ఫస్ట్ పిక్చరు, అదేవిధంగా బాలనటుడిగా నరేష్ నటించడం జరిగింది. ఆ విజయవాడలో పన్నెండు కాపురం సద్దినోత్సవానికి ఎన్టీఆర్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు మన కృష్ణ గారు. ఆ సభలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక కోరిక కోరారు ఎన్టీఆర్ని, మా అభిమానటుడు ఎన్టీఆర్ గారు ఆయనతో నేను కలిసి నటించాలని చెప్పి ఆనందంగా ఉంది, ఆయన కానీ ఓకే అంటే మా పద్మాల బ్యానర్ మీదే ఎన్టీఆర్ గారితో నేను కలిసి ఒక సినిమాని నిర్మిస్తాను అని అన్నారు. దానికి ఎన్టీఆర్ గారు ఓకే అనడం, ఆ సినిమా దేవుడు చేసిన మనుషులుగా మన ముందుకు వచ్చి 1972లో ఘన విజయాన్ని సాధించింది. నెల్లూరు వినాయక థియేటర్లో ఆ సినిమా రిలీజ్ కావడం, ఒక జాతరలాగా సినిమాని నెల్లూరు ప్రేక్షకులు ఆదరించడం, నెల్లూరు ప్రేక్షకులే కాదు ఆంధ్రదేశం మొత్తం ఆ సినిమా ఎంతో రికార్డును సాధించింది. మరి ఈ విధంగా ఎన్టీఆర్ గారితో కృష్ణ గారికి ఎంతో అనుబంధం ఉంది, మరి సూపర్ స్టార్ కృష్ణ గారికి నెల్లూరుతో కొంత అనుబంధం ఉంది. ఆయన 3 సార్లు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది, అవి వివిధ సందర్భాలు. 1980లో శోభనబాబు శారద హీరో హీరోయిన్గా నటించిన కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త, ఈ చిత్రానికి కట్టా సుబ్బారావు గారు డైరెక్షన్. మరి ఈ చిత్రం 100 రోజుల ఫంక్షన్ని మన నెల్లూరు నగరంలోని రాఘవ సినీ కాంప్లెక్స్ గ్రూప్ థియేటర్లో ఆ సినిమా ప్రదర్శించడం జరిగింది. ఆ 100 రోజుల ఫంక్షన్ని ఆ థియేటర్లో చేయడం జరిగింది. ఆ రోజు ఆ ఫంక్షన్ రోజు ఆ థియేటరు ఆవరణలో ఒక ఓపెన్ స్టేజ్ వేశారు. ఆ స్టేజ్ మీదకి ఆనాటి సినిమాకి కోడలసు జాగ్రత్త సినిమాకి మన సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ రోజు ఆ థియేటర్ ముందు వచ్చిన జనాలందరినీ వారు పలకరించడం, ఓపెన్ స్టేజ్ మీదకి వచ్చి అందరికీ అభివాదం చేయడం, అందరిని పలకరించి నెల్లూరు ప్రజల్ని ఆ రోజు ఎంతో ఆనందంలో ముంచెత్తారు సూపర్ స్టార్ కృష్ణ గారు. అదొక సందర్భం. 1984లో మన నెల్లూరు జిల్లా సోమశిల డ్యాము వద్ద వజ్రాజన్ సినిమా షూటింగ్ జరిగింది. దాదాపు 22 రోజులు ఆ షూటింగ్ని అక్కడ చేయడం జరిగింది. సినిమాలో దాదాపు 75% అంటే 75% మన సోమశిల డ్యాము ఆ పరిసరాల్లో చేసిన షూటింగ్ ఆ సినిమాలో కనిపిస్తుంది. మరి ఆ షూటింగ్ కోసం విజయ నిర్మల గారు, కృష్ణ గారు, అదేవిధంగా ఆ సినిమాలో నటించిన హీరోయిన్ శ్రీదేవి, రావు గోపాలరావు, నూతన్ ప్రసాదు, అల్లు రామలింగ ఇలాంటి దాదాపు ఒక 50 మంది ఆర్టిస్టులందరూ ఆ రోజు 22 మంది ఆ సినిమా షూటింగ్లో అక్కడ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కృష్ణ 22 రోజులు నెల్లూరులోనే ఉండి ఆ సోమశిల ప్రాజెక్ట్ దగ్గర ఉన్న సోమశిల గెస్ట్ హౌస్లో ఆయన విడిది ఏర్పాటు చేశారు. అక్కడ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, వారి అన్న పరుచూరి వెంకటేశ్వరరావు వీళ్ళు కూడా ఆ సినిమా షూటింగ్లో ఉండడం, ఆ 22 రోజులు నెల్లూరులో కృష్ణ గారు ఉండి ప్రజల్ని, నెల్లూరు ప్రజల్ని ఎంతో ఆనందింపజేశారు. తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ గారు వారి యొక్క జీవిత విశేషాలని, వారి సినిమా విశేషాలని ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.